నమస్తే, వెల్కమ్ టు రాజధాని రిపోర్ట్. దేశంలో మిగతా వారి మాట ఎలా ఉన్నా ఆంధ్రులకు సంబంధించినంత వరకు రాజధాని అనేది ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యవహారం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే అడుగులు వేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ది బెస్ట్ డిజైన్స్ ఇన్ ది వరల్డ్, సింగపూర్ నుంచి మాస్టర్ ప్లాన్, ప్రపంచ స్థాయి నిర్మాణాన్ని ఇన్ టైమ్ లో పూర్తి చేయగల జపాన్ సాయం సైతం తీసుకుంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాజధాని చుట్టూ రాజకీయాలు, వివాదాలు శరా మామూలే. అయితే వీటన్నింటినీ కూడా పక్కన పెడితే అసలు ఏపీ రాజధాని ఎక్కడ ఉంది, ఎలా ఉంటుంది, ఏ నిర్మాణాలు ఆ ప్రాంతంలో వస్తున్నాయి, ఇలాంటి అనేక అంశాలపై పరిశోధించేందుకు ఎన్టీవీ బృందం క్షేత్ర స్థాయిలో పర్యటించింది. రాజధాని గ్రామాల్లో ప్రజలు, స్థానిక అధికారులు, నిపుణులు, పార్టీల నేతలతో మాట్లాడింది. వారి అభిప్రాయాలు కూడా సేకరించింది. మరి క్యాపిటల్ ఏరియాలో ప్రస్తుత పరిస్థితుల గురించిన సమగ్ర సమాచారాన్ని ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా మీకు అందిస్తోంది. ఉన్న తన అస్తిత్వాన్ని వదిలేసి కొత్త రూపాన్ని సంతరించుకునేందుకు సిద్ధమవుతోంది ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం. తుళ్ళూరునే రాజధానికి ఎంపిక చేయడానికి ఉన్న కారణాలేంటి, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు చేరుకోవడం ఎలా, ఎన్టీవీ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. ఇదే ఆంధ్రప్రదేశ్ రాజధాని. భవిష్యత్ వందేళ్లకు ఉపయోగపడేలా ఇక్కడే రాజధానిని నిర్మించబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్రంలో 4-5 ప్రధాన నగరాలున్నాయి. విజయవాడకు అన్ని రకాల కనెక్టివిటీ ఉంది. అయినా సరే తుళ్ళూరెందుకు, తుళ్ళూరే ఎందుకు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఒకటే. ఏదో ఒక నగరాన్ని రాజధానిగా మలుచుకోవడానికి, కొత్త రాజధానిని కట్టుకోవడానికి ఉన్న తేడా. హైదరాబాద్ లాంటి రాజధాని కోల్పోయిన తరువాత ఆంధ్రుల్లో కసి రగులుతోంది. దీనికనుగుణంగానే తుళ్ళూరు కేంద్రంగా కట్టబోయే రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అన్ని వైపులా మద్దతు లభిస్తోంది. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్ లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక నిర్ణయం తీసుకున్నాం. కేబినెట్ మీటింగ్ 1/9/2014 జరిగింది. ఆ కేబినెట్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయం టు లొకేట్ ది క్యాపిటల్ సిటీ ఇన్ ఏ సెంట్రల్ ప్లేస్ ఆఫ్ ది స్టేట్ అరౌండ్ విజయవాడ అండ్ టు గో ఫర్ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్ విత్ 3 మెగా సిటీస్ అండ్ 14 స్మార్ట్ సిటీస్. ఇట్ ఈస్ ప్రపోజ్ టు గో ఫర్ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ టు బి వర్క్డ్ అవుట్ బై ఏ కేబినెట్ సబ్ కమిటీ. గుంటూరు కృష్ణా జిల్లా మధ్యన రాష్ట్ర సరిహద్దు జిల్లాలకు సమాన దూరంలో ఉంది తుళ్ళూరు గ్రామం. తుళ్ళూరు కేంద్రంగా కృష్ణానది కరకట్టకు ఆనుకొని నదీముఖ రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ దాదాపు సిద్ధమైనట్లే. ప్రకాశం బ్యారేజ్ నుంచి మంగళగిరి వై జంక్షన్ వరకు, అక్కడి నుంచి పడమర వైపు అనంతవరం వరకు, అక్కడి నుంచి ఉత్తరం వైపు బోరుపాలెం, బోరుపాలెం నుంచి కృష్ణానది కరకట్ట మీదుగా ప్రకాశం బ్యారేజ్ వరకు మధ్యలో ఉన్న ప్రాంతమే ఆంధ్రప్రదేశ్ రాజధాని. ప్రస్తుతం ఇక్కడ అన్ని పంట పొలాలే. భవిష్యత్తులో భారీ భవనాలు, ఆకాశహర్మ్యాలు, ఫ్లైఓవర్లు, వాహనాల రణగొణ ధ్వనులు, పరిపాలనకు సంబంధించిన హడావిడి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని తుళ్ళూరు ఎక్కడ ఉంది, తుళ్ళూరుకి ఎలా చేరుకోవాలి, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తుళ్ళూరుని ఎంచుకోవడానికి ప్రభుత్వానికి ఉన్న కారణాలు ఏంటి, తుళ్ళూరులో ఉన్నటువంటి రైతులు ఏమంటున్నారు, తుళ్ళూరుకు ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం ఏంటి, తుళ్ళూరులో ఏం జరుగుతుంది, తుళ్ళూరులో రాజధానికి సంబంధించి అలాగే రాజధాని నిర్మాణానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి రైతులు ఏమంటున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలని ఎన్టీవీ ప్రయత్నించింది. చలో తుళ్ళూరు. ఆంధ్రప్రదేశ్ రాజధాని తుళ్ళూరు చేరుకోవాలంటే ప్రస్తుతం ఉన్నది రోడ్డు మార్గం ఒకటే. విజయవాడ గుంటూరు నుంచి తుళ్ళూరు వరకు బస్సులు నడుపుతోంది ఆర్టీసీ. విజయవాడ బస్టాండ్ నుంచి మంగళగిరి వెళ్లే రూట్ లో ప్రకాశం బ్యారేజ్ మీదుగా తుళ్ళూరు చేరుకోవచ్చు. గత 3 నెలల వరకు విజయవాడ నుంచి తుళ్ళూరు వెళ్లాలంటే షేర్ ఆటోలు ఉండేవి, అలాగే అప్పుడప్పుడు అడపాదడపా బస్సులు కూడా ఉండేవి. అయితే ఇప్పుడు తుళ్ళూరు చేరుకోవాలంటే నిమిషానికి ఒక బస్సు ఉంటుంది, గంటకు ప్రత్యేకమైనటువంటి ఆటోలు ఉన్నాయి, అలాగే ప్రత్యేకమైనటువంటి రవాణా సదుపాయాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తుళ్ళూరు ఇంత ప్రాముఖ్యత రావడానికి గల కారణాలు ఏంటో అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం. చలో రాజధాని.
విజయవాడ బస్టాండ్ నుంచి 25 కిలోమీటర్లు, రైల్వే స్టేషన్ నుంచి 26 కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రాంతం. ప్రకాశం బ్యారేజీ కుడివైపు నుంచి ఉండవల్లి మీదుగా కూడా కృష్ణా కరకట్ట వెంబడి ఉన్న రోడ్డు ద్వారా కూడా తుళ్ళూరు చేరుకోవచ్చు. అయితే ఇది మట్టి రోడ్డు కావడంతో పూర్తి స్థాయిలో వాడడం లేదు. భవిష్యత్తులో ఇక్కడ రేడియల్ రోడ్ నిర్మించే అవకాశం ఉంది. రాజధాని నిర్మాణంలో ప్రముఖంగా కనిపిస్తోంది కృష్ణానది కరకట్ట ప్రాంతం. నది ఉధృతంగా ప్రవహించినప్పుడు నీరు గ్రామాల్లోకి రాకుండా ప్రకాశం బ్యారేజ్ నుంచి వైకుంఠపురం వరకు 18 కిలోమీటర్ల మేర నది గ్రామాలకు మధ్య అడ్డుగా ఈ కరకట్ట నిర్మాణం జరిగింది. కరకట్టకు ఓవైపు పొలాలు, మరోవైపు నదీ జలాలతో ఆహ్లాదంగా కనిపిస్తుంది. దీన్ని హైదరాబాద్లో ట్యాంక్ బండ్ మాదిరిగా కృష్ణవేణి రివర్ బండ్లా మార్చాలనేది ఏపీ ప్రభుత్వ ఆలోచన. కట్ట పొడవున భారీ నిర్మాణాలు, పర్యాటక క్షేత్రాలు, పార్కులు డెవలప్ చేయాలని భావిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం చెబుతున్న రివర్ వ్యూ క్యాపిటల్లో ఈ ప్రాంతమే కీలకం కానుంది. ఒక బృహత్తరమైనటువంటి రాజధానిని చంద్రబాబు ప్రవేశపెట్టాడు. ఈ ప్రవేశపెట్టడంలో ఉద్దేశం ఆయన మంచిదే కానీ ఇవాళ 150 కిలోమీటర్ల సదరం ఉన్నటువంటి రాజధాని నిర్మించడం అంటే చాలా బహు కష్టం. ఆర్థిక మాంద్యంలో ఉన్నటువంటి రాష్ట్ర గవర్నమెంట్ ఈయన ఎన్నేళ్ళు చేసినా చేయలేడు. ప్రస్తుతం ఉన్నటువంటి ఇప్పుడు తుళ్ళూరులో ఉన్నటువంటి 20,000 ఎకరం తీసుకున్నాడు కనుక దాంట్లో సదుపాయం ఉన్నటువంటి దాంట్లో ప్రస్తుతం నిర్మించి బహుశా ఈ 5 సంవత్సరాలు పోయిన తర్వాత ఆయనే ఉంటే మళ్ళీ 150 కిలోమీటర్ల వరకు చేయొచ్చు. కానీ ఒక్కసారే ఈ గ్రామాల్లో ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురవుతుంటూ వ్యవసాయాన్ని మానేసి చాలా ఇబ్బందులు పడేటట్టు కాడికి నిదానంగా ఏర్పాటు చేసుకుంటే ఆయన బెంగళూరు లాగా లేకపోతే ఇంకొక రాజధాని లాగా అయితే బాగుండను. గుంటూరు జిల్లా నుంచి తుళ్ళూరుకు 30 కిలోమీటర్ల దూరం ఉంది. అమరావతి నుంచి వైకుంఠపురం దొండపాడు మీదుగా తుళ్ళూరు చేరుకోవచ్చు. తుళ్ళూరు కేంద్రంగా రాజధాని నగరాన్ని నిర్మిస్తే విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతి, తెనాలి కూడా రాజధాని కేంద్రంగా అభివృద్ధి చెందుతాయనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. అందుకే ఈ ప్రాంతం మొత్తాన్ని కవర్ చేస్తూ రింగ్ రోడ్ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. తుళ్ళూరుకు రోడ్ నెట్వర్క్ బాగానే ఉంది. విజయవాడ నుంచి మెట్రో రైల్, మెయిన్ రైల్వే లైన్, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉండేలా మాస్టర్ ప్లాన్లో చర్యలు తీసుకుంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని భౌగోళిక స్వరూపాన్ని ఒకసారి గ్రాఫిక్స్ ద్వారా మీ కళ్ళ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాం. తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర రాజధాని ఎంపిక జరగాల్సిన ఆవశ్యకతలో మొత్తం 13 జిల్లాలకి సమానమైన దూరంలో ఉన్న విజయవాడ ప్రాంతం, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతంలో రాజధాని ఎంపిక జరిగింది. ఈ ప్రాంతం కూడా తుళ్ళూరు కేంద్రంగా రాజధాని ఎంపిక జరిగింది. ఈ తుళ్ళూరు ప్రాంతం విజయవాడకు సరిగ్గా 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయవాడ గుంటూరును కలుపుతూ నిర్మించిన కృష్ణా బ్యారేజ్ నుంచి మంగళగిరి సమీపంలోని వై జంక్షన్ వరకు, అలాగే అక్కడి నుంచి తుళ్ళూరు మండలంలోని అనంతవరం, అనంతవరం నుంచి బోరుపాలెం వరకు, బోరుపాలెం నుంచి కృష్ణా బ్యారేజ్ వరకు మొత్తం ఈ ప్రాంతమంతా కూడా 158 కిలోమీటర్ల పరిధిలో ఉంది. ఈ ప్రాంతాన్నంతటినీ కూడా ఏపీ రాజధాని కోర్ క్యాపిటల్ ఏరియాగా ప్రస్తుతం పరిగణించబడుతోంది. అయితే ఈ మొత్తం ప్రాంతం కూడాను తుళ్ళూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో విస్తరించింది. ఈ మండలాల్లో మనం చూస్తున్నాం దాదాపు 30,000 ఎకరాల భూమిని సేకరించే పనిలో ఉంది క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. రాజధాని చుట్టూ ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు 75 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇన్నర్ రింగ్ రోడ్ ఏర్పాటు, అలాగే 120 కిలోమీటర్ల రేడియస్ మధ్య రింగ్ రోడ్, 200 కిలోమీటర్ల వ్యాసంతో ఔటర్ రింగ్ రోడ్ నిర్మించేలా మాస్టర్ ప్లాన్ లో ప్రణాళికను సిద్ధం చేశారు. మనం విజయవాడ బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి కూడా ఎంత కిలోమీటర్లో ఉంది ఈ ప్రాంతం అంటే బస్టాండ్ నుంచి 25 కిలోమీటర్లు, అలాగే రైల్వే స్టేషన్ నుంచి 26 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతం. రాష్ట్రంలో మనం ఏ మూల నుంచి చూసినా కూడా, ఏ మూల నుంచి వెళ్లాలనుకున్నా కూడా దాదాపుగా 6 గంటల్లోపే మనం రాజధానికి చేరుకోవచ్చు. అలాగే ఇక్కడ రోడ్ నెట్వర్క్ ను చాలా చక్కగా అభివృద్ధి చేయబోతున్నారు. హైదరాబాద్, విజయవాడ మధ్య ఉన్న జాతీయ రహదారి, అంటే ఇది కృష్ణానదికి అవతల వైపున ఉంది, కృష్ణానదికి ఇవతల వైపున తుళ్ళూరు ప్రాంతం ఉంది. ఈ హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి నుంచి కృష్ణానది మీదుగా తుళ్ళూరుకు అనుసంధానించేలా ఈ మాస్టర్ ప్లాన్ లో డిజైన్లు చాలా చక్కగా సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తోంది. రాజధాని రిపోర్ట్ స్పెషల్ అనాలిసిస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.